హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధురండి వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ చేపల పులుసు అండి అదేనండి పచ్చి చేపల పులుసు చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తింటే ఆహా మీకు తినాలనిపిస్తుందా లేట్ చేయకుండా మా ఇంటికి వచ్చేసేయండి బోంచేదురు కానీ సరేనండి వీడియోలాగైతే వెళ్ళిపోదాం రండి ఒక గిన్నెలోకి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర చిన్నళ్ళపాయ్ కొబ్బరి అల్లం వేసుకొని మెత్తని పేస్ట్ వేసి పక్కన పెట్టుకుందామండి అదే జార్లో ఒక పెద్దులపై నాలుగైదు పచ్చిమిర్చేసి కచ్చాపచ్చిగా మిక్సీ ఆడించుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మీ పులుపుకు తగినంత చింతపండు నానబెట్టుకోండి నేనైతే చేప ముక్కలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న ముక్కల్లో మసాలా వేసుకున్నానండి ఇప్పుడు పసుపు ఉప్పు కారం నూనె కూడా వేసుకోవాలి వన్ బై వన్ వేస్తున్నాం చూస్తున్నారు కదా ఇప్పుడు పెద్దులపాయ వచ్చేసి కొంతమంది పెద్దలపాయలు పచ్చిమిర్చి కూడా ముక్కలు కోసి వేసుకుంటారండి కాకపోతే నేనైతే మిక్సీ పట్టాను మీకు కావాలంటే ముక్కలు కట్ చేసి వేసుకోండి చూడండి మసాలా మొత్తం కూడా మనం ఇలా ముక్కలకు అప్లై చేసుకోవాలి కాస్త అంత ఉప్పు కారాలు నూనె అదంతా ఎక్కువే పడుతుందండి చేపల పులుసు కదా సువాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ చింతపండు పులుసు కూడా మనం పిండుకొని దాకలో వేసుకుందాం అండి ముక్కలు ఉన్నాయి కదా ముక్కల్లో పోసేసుకుందాం ఇవన్నీ కూడా నీట్గా సర్ది పెట్టుకొని ఫైనల్గా నాలుగు మెంతులు వేసుకుందామండి ఒక స్పూన్ దాకా ఎందుకంటే మెంతులు వేయటం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టి మూత పెట్టేసుకోండి ఐదు నిమిషాలకు తీస్తే గుమ్మగుమ్మలాడే చేపలు కూర రెడీ అండి బాబాయ్ ఎంత బాగుందో చూస్తున్నారా చూస్తేనే తినేయాలనిపిస్తుందండి నేను నిజమే చెప్తున్నానండి మీకు ఉందా అయితే ఈ విధంగా వండుకోండి లేదు అంటే మా ఇంటికి వచ్చేసేయండి బోన్ చేసి వెళ్తురు కానీ చూడండి మీరు ఇలా ఉన్నప్పుడు గంట అసలు పెట్టొద్దండి ఊరకు దాక అటు ఇటు కదుపుకోండి అంతే కాస్త ఒక కరివేపాకు కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలోకి లేదా రాగి సంకట్లోకి పెట్టుకొని ఒక ముక్క వేసుకొని తింటే ఆహా ఆ కిక్కే వేరబ్బా వేసుకొని తిని చూసి ఎలా ఉందో చెప్పండి